హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిస్కో నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటా సైంటిస్ట్ అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్న్షిప్ అనమాట. సో బెంగళూరు లొకేషన్లో అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు ఎవరైనా సరే, ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. స్పెషలైజ్డ్ డొమైన్స్ ఇక్కడ డేటా ఇంజనీరింగ్ అంతేకాకుండా డేటా సైన్స్, డేటా అనాలిటిక్స్ సంబంధించి వీళ్ళు ఇంటర్న్షిప్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా సైన్స్, సో ఇంతకుముందు ఏదైనా డేటా సైన్స్లో కానీ లేకపోతే డేటా అనాలిటిక్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మీరు ఎక్కువ శాతం డేటా పైన వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మందిని మీరు మాట్లాడుతూ కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వటం జరిగింది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన స్కిల్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా స్ట్రాంగ్ ఇన్ బోత్ ఆపరేషనల్ అండ్ ఫినాన్షియల్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అంటేనే మీకు, సో ఒక డేటా పైన ఏమేమి జరుగుతుందో, ఏది ఎట్లా వెళ్తుంది అనే విషయంపై ప్రతిదీ అనాలిసిస్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ ప్రోడక్ట్ ఎంతవరకు ఉంది, సో ఇలాంటి విషయాల్లో మీరు అనలైజ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. ఆర్, పైథాన్, ఎస్క్యూఎల్ వంటి లాంగ్వేజెస్ పైన మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి వన్స్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కొన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. కొన్ని రోజుల పాటు మీకు మీ రోల్ పైన క్లియర్గా వీళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ రూపంలో కొంత అమౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. కాబట్టి దానిపైన క్లిక్ చేసి మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన విదిన్ 24 అవర్స్లోగా కంపెనీ నుంచి మీకు ఒక కాల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.